ఈ మీటింగ్ వచ్చిన మీకందరికీ వందనములు. ఈ మీటింగ్ అయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయము మీతో చెప్పదలుచుకుంటున్నాను. నా తర్వాత ఇంత పెద్ద సంఘాన్ని ఎవరు నడిపిస్తారో, ఈ మినిస్ట్రీస్ని ఎవరు నడిపిస్తారో మీకు ఈరోజు చెప్పదలుచుకుంటున్నాను. కాబట్టి దయచేసి మీటింగ్ లాస్ట్ వరకు ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఏంటి జాషువా, ఇక్కడెందుకు వచ్చి నిలబడుకున్నావు? అసలు ప్రేయర్లో ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తున్నావు? అసలు బుద్ధుందా నీకు? నేను చెప్పిన పనులన్నీ చేసేసావా ఈరోజు? సరే నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ వస్తాను. అన్నా, పాట పాడడానికి ఒక అవకాశం ఇవ్వన్నా, స్టేజ్ పైన పాడతానన్నా. ఏంటి సాంగ్ పాడాలా? అసలు నీకు ఈ స్టేజ్ పైన సాంగ్ పాడే అర్హత ఉందా? ఇది ఎంత పెద్ద మీటింగ్ తెలుసా? ఎంతమంది విఐపీలు వస్తున్నారో తెలుసా? వెళ్ళి పని చూడు. అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి లంచ్కి ప్లేట్లన్నీ కడిగి పెట్టి వస్తాను. అక్కడ 150 ప్లేట్స్ ఉన్నాయి, మొత్తం ప్లేట్లన్నీ శుభ్రంగా కడిగి పెట్టు. సాంగ్స్ పాడతాడంట, ఈయన పెద్ద సింగరు, పాటలు పాడతాడు. అవునన్నా, ప్లేట్లు కడగడమే మర్చిపోయినానన్నా. సరే కడిగేసి వస్తానన్నా. ఏంటి జాషువా మళ్ళీ వచ్చావు? అన్నా ప్లేట్లన్నీ కడిగేశానన్నా. ప్లేట్లన్నీ కడిగేశావా? ఓకే, వెరీ గుడ్. ఈరోజు పాటలు సెషన్ అయిపోయింది, కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా పాటలు ఇస్తాను, వెళ్ళు. అవునా అన్నా? అన్నా ఒక చిన్న ప్రార్థన మైక్లో చేస్తానన్నా, ప్లీజ్ అన్నా. ఏంటి ప్రార్థన చేస్తావా? జాషువా ఫస్ట్ నీ అర్హత ఏంటో తెలుసుకొని మాట్లాడు, సరేనా? అసలు ఈ స్టేజ్ పైకి రావడమే నీకు అర్హత లేదు. సరేనా, ఇదంతా ఎంతమంది దైవ సేవకులు విఐపీలు కూర్చునే స్థలము. పో, బయట చెప్పులు లైన్గా వదిలినారో లేదో ఒకసారి చూసేసి రాపో. లేదంటే చెప్పుల్ని వరుసగా లైన్లో పెట్టేసి వచ్చాయి. ఓకేనా? మళ్ళీ ప్రార్థన చేద్దువులే. రే జాబేజ్, బాగున్నావరా? అమ్మోళ్ళు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమందరం బాగున్నాంరా, నువ్వే ఇక్కడ బాగలేదు. నువ్వు ఇక్కడ దేవుని సేవ చేస్తున్నావని మీ అమ్మగారు అనుకుంటా ఉంటే, నువ్వు ఇక్కడేమో చెప్పులు మోస్తున్నావు, ప్లేట్లు కడుగుతున్నావు. ఇదేనా నీ జీవితం ఇక్కడ? అన్నీ గమనిస్తా ఉన్నాను. అన్న నిన్ను ఎంత అవమానిస్తున్నాడు, కానీ నువ్వు అన్న చెప్పినట్టే చేస్తున్నావు. ఏంట్రా నీ బ్రతుకు? ఎంత చక్కగా డిగ్రీ చేసావు, ఊర్లో జాబ్ చేసుకోకుండా ఇక్కడొచ్చి బానిస బ్రతుకు బ్రతుకుతున్నావు ఎందుకురా? ఇదేనా నువ్వు చేసే దేవుని సేవ? ఏం మాట్లాడుతున్నావు జాబేజ్? స్టేజ్ మీద పాటలు పాడడము, స్టేజ్ మీద వాక్యం చెప్పడము, స్టేజ్ మీద ప్రార్థనలు చేయడము, స్టేజ్ మీద ఆరాధనలు చేయడము, ఇదే సేవ కాదు. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా దేవుని సేవే. దేవుని కోసం నేను ఏం చేసినా సంతోషంగా చేస్తాను. ఎందుకంటే నేను మనుషుల మెప్పు కోసము, మనుషుల సంతోషం కోసము ఈ పని చేయట్లేదు, దేవుని ఘనత కోసమే చేస్తున్నాను. యేసే అంతటి వాడే శిష్యుల పాదాలు కడిగి తన్ను తాను తగ్గించుకున్నాడు. నేనెంతటి వాడని? ఈ పనులన్నీ చేయడము నాకు సంతోషమే. అమ్మకు సంతోషంగా చెప్పు, అమ్మా నీ కొడుకు భయంకరంగా సేవ చేస్తున్నాడు,
గొప్పగా సేవ చేస్తున్నాడు. ఎందుకంటే నా దృష్టిలో మందిరంలో చేర్చేయడము, మందిరంలో భోజనం పెట్టడము ఇది కూడా నేను సేవ కింద భావిస్తున్నాను. భోజనం పెట్టడానికి ఏర్పరచుకున్న స్టెఫన్ని దేవుడు ఏ విధంగా అయితే అభిషేకించాడో ఈ పని చేస్తున్న నన్ను కూడా దేవుడు అభిషేకిస్తారని నా నమ్మకం. దేవుని కోసం ఇది మాత్రమే కాదు, ఇంకా ఏ పని చేయమన్నా చేస్తాను. చూడు జాష్వా, నువ్వు ఎన్నన్నా చెప్పు, అన్న ప్రవర్తన నాకు నచ్చడం లేదు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. ఆ విషయం ఏంటంటే, నా తర్వాత ఈ సంఘ పెద్దగా, ఈ మినిస్ట్రీస్ అధినేతగా, ఇంత పెద్ద సంఘాన్ని నడిపించే బాధ్యతను నేను నా కుమారుడికి అప్పగించడం లేదు. అదిగో అక్కడ ప్లేట్లు కడుగుతున్నాడే జాషువా, అతనికి అప్పగిస్తున్నాను. జాషువా, సారీ జాషువా, నిన్ను అవమానపరచాలని నా ఉద్దేశం కాదు, నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. దేవుని సేవలో, దేవుని యొక్క మార్గంలో, దేవుని సంఘాన్ని నడిపించే బాధ్యతలో ఎవరు ఎన్ని అవమానాలు చేసినా, ఎవరు ఎన్ని నిన్ను హింసించినా, ఎవరు నిన్ను అవమానాలు పాలు చేసినా, ఎవరు నిన్ను హేళనగా మాట్లాడినా, ఎవరు సూటిపోటి మాటలు మాట్లాడినా, నువ్వు ఎంత ఓపిక్గా ఉంటావని చిన్న పరీక్ష చేశాను. ఆ చిన్న పరీక్షలో నిన్ను నీవు తగ్గించుకున్నావు. నిన్ను నీవు తగ్గించుకొని దేవుని దృష్టిలో హెచ్చించబడ్డావు. జాషువా, ఇక నుంచి నీ స్థానం అది కాదు. ఇదిగో ఈ చైర్, ఇక మొత్తం బాధ్యతలు నువ్వే చూసుకోవాలా. నా కోసం ఒక్కసారి ప్రార్థన చేస్తావా? స్టేజ్ పైకి రా, వచ్చి ప్రార్థన చెయ్యి. రా జాషువా. అందరూ క్లాప్స్ కొట్టి జాషువాని వెల్కమ్ చేద్దాం.